అంబట్ రాంబాబు మాట్లాడితే అధికార మదంతో కింద పైన కానకుండా మాట్లాడుతున్నారు అని అది వెళ్తుందా వెళ్ళదా అనేది కాలమే నిర్ణయిస్తుంది చూద్దాం అంటున్నానేది భారతీయ జనతా పార్టీలో డబ్బులు సంస్కృతి సంస్కారం భారతీయ జనతా పార్టీకే లేదు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నారు డబ్బులు ప్రసక్త అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో లేనటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఎందుకంటే పచ్చకామన్లోడికి దేశమంతా పచ్చగా కనబడుతుంది కాబట్టి విజయసాయి రెడ్డి డబ్బులు పెట్టే అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి అది కనపడొచ్చేమో కానీ భారతీయ జనతా పార్టీకి ఆ సిద్ధాంతం లేదు సరే మహేష్ రెడ్డికిను అంబట్ రాంబాబుకి మా వాళ్ళు మా స్పోక్స్ పర్సన్స్ సమాధానం వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్పే పరిస్థితి కాదు కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా ఒక్క నిమిషం మీరు అడిగారు ఒక క్వశ్చన్ నేను కిట్ల గురించి అడుగుతుంటే వాళ్ళు వ్యక్తిగత దోషణలకు ఎందుకు పాల్పడుతున్నారు అక్కడే ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను మీ పారదర్శకత నిరూపించుకోండి అని చెప్పినాను పారదర్శకత నిరూపించుకునే బదులు వ్యక్తిగత దోషణలు మరి చేస్తున్నారు అన్నప్పుడే అర్థమైపోయింది ప్రజలకి ప్రజలే అంత పిచ్చోళ్ళు కాదు ఇట్లానే మాట్లాడేవాళ్ళు తెలుగుదేశంలో కూడా గాలివాళ్ళతోటి గాలి మాటలు మాట్లాడించి వ్యక్తిగత దోష ఏదైనా మాట్లాడగానే వ్యక్తిగత దోషణలు చేసి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రజలు మాత్రం పూర్తిగా గమనించారు అట్లనే ఇప్పుడు కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు నేనేం మాట్లాడాను మీరేం మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్పదు అని చెబుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడారు అందరూ మాట్లాడారు మీరు అది మళ్ళీ తప్పది మీరు అది మాట్లాడటం చాలా తప్పు అందరూ మాట్లాడారు ఎవరు మాట్లాడాలా ఎవరు మాట్లాడాలా చెప్పండి అందరూ మాట్లాడారు నేను అన్నా నా విజయసాయి రెడ్డి డబ్బులు దోచుకున్నాడని సరే పార్టీ వాళ్ళు ఆరోపణ చేస్తే వాళ్ళతో మాట తెరిచిన పుస్తకం కాదో జైలు చేసి వచ్చింది కదా ప్రజలకు తెలుసు కదా ఇప్పుడు ఆయన ఎవరైనా డబ్బులు తీసుకున్నాడండి మన అన్న ఇప్పుడు నేను పెట్టిన ట్వీట్ ఏంటండి నేను పెట్టిన ట్వీట్ ఏంటి ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోండి అన్నాను అంతే కదా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడని నేను పెట్టలేదు కదా మరి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు విజయసాయిరెడ్డి భుజం ఎందుకు తడుముకున్నాడు ఇప్పుడు అదే ఆశ్చర్యం ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నేను ప్రభుత్వం ఎందుకంటే నేను నిన్న చాలా కేటగారికల్గా చెప్పాను ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభుత్వం నుంచే ఇది ఎవడు మాట్లాడింది కాదు ప్రభుత్వం నుంచే మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు మంత్రి ఒక రేటు చెప్పినాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక రేటు చెప్పినాడు కమిషనర్ ఒక రేటు చెప్పినాడు ఆరోగ్యాంధ్ర ఒక రేటు చెప్పింది ఇట్లా మీరు పర్చేజ్ ఆర్డర్లో ఒక రేటు ఉంది ఎవరు కూడా పర్చేజ్ ఆర్డర్ రేటు చెప్పలేదు 7వ తారీఖు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారు 9వ తారీఖు విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టాడు మేము ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నామని 9వ తారీఖు సాక్షిలో చాలా బ్రహ్మాండంగా వచ్చింది దేశం ప్రపంచం మొత్తం మీద 4500కి తయారు చేస్తుంటే మేము 1200కే తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని 9వ తారీఖు స్టేట్మెంట్ వచ్చింది 14వ తారీఖున విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టినాడు నేను మా భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు మా మీద ఒత్తిడి ఉంది మమ్మల్ని సప్లై చేయమని ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ వైసీపీ ప్రభుత్వం నుండే వచ్చినాయి కాబట్టి నాకు డౌట్ వచ్చి ఎందుకంటే ఇందుట్లో ఎవరు కూడా అసలు పర్చేజ్ రేటు చెప్పట్లా అసలు పర్చేజ్ రేటేమో 730 రూపాయలు అన్నారు
తర్వాత చెప్తున్నారు మేము క్లాజ్ ఉందన్నమాట నేను మాట్లాడిన తర్వాతనే కదా ఇయల్ని చెప్పారు నేను మాట్లాడక ముందు చెప్పలేదు కదా అసలు రెడ్డి చెప్పుండా ఒక ఆయన 620 అంటాడు ఒక ఆయన 700 అంటాడు ఒక ఆయన 650 అంటాడు అసలు పర్చేజ్ రేటు 730 ప్లస్ జీఎస్టీ ఉంది నేను చెప్పిన తర్వాత కదా మీరు ఇవన్నీ చెప్తున్నారు దానికి వ్యక్తిగత దోషణలు చేయాల్సిన పని ఏంటి మీరు తప్పు చేయకపోతే మీరు తప్పు చేశారు కాబట్టి వ్యక్తిగత దోషణలతోటి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏమండి ఇప్పుడు నేను ఎవరు ఎంత ధర కొన్నారా నన్నలా నేను చెప్పింది మీకు అర్థమైందా టెక్నికల్ గా ప్రభుత్వమే ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళే డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఒకే విషయం మీద చెప్పినారు దాంతో కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తైనా అనుమానం వస్తుంది అనుమానం వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని అడిగాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత దోషణలకు దిగితే ఏంటో ఏమంటారు దానికి అర్థం అంటే మీరు తప్పు చేయబట్టే కదా వ్యక్తిగత దోషణలు దిగుతున్నారు తప్పు చేయకపోతే వ్యక్తిగత దోషణలు దిగాల్సిన అవసరం ఏముంది